మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. మరి మరికొద్ది రోజులే మాత్రమే సమయం ఉంది, ఇంకా ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది. ఈ లోపల ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ లెక్కలతో తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుంది, వైసీపీ ఒక ధీమాతో ముందుకు వెళ్తుంది. అయితే తెలుగుదేశం పార్టీ అంచనాలు ఏంటి, తెలుగుదేశం పార్టీ వేస్తున్న లెక్కలు ఏంటి, ఎన్ని కార్పొరేషన్లు టీడీపీ కైవసం చేసుకుంటాను అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తుంది, ఏ మున్సిపాలిటీల్లో టీడీపీ బాగా వేసే అవకాశం ఉంది అని చెప్పి ఆ పార్టీ వేసుకుంటున్న అంచనాలు ఏంటి? ఎందుకంటే ఇప్పటికే సర్వేలు అయితే చాలా వరకు సర్వేలు చెప్పిన మాట ఏంటంటే క్లీన్ స్వీప్ చేస్తుంది వైసీపీ, టీడీపీకి ఎక్కడ స్థానం దక్కే అవకాశం లేదు అని. కానీ తాజాగా తెలుగుదేశం పార్టీ చెబుతున్న లెక్కలు చూసుకుంటే, ఎందుకంటే మొత్తం 71 మున్సిపాలిటీలు గెలుచుకోవడంతో పాటు 12 కార్పొరేషన్లు స్వీప్ చేస్తామని చెప్పి చెప్తోంది వైఎస్ఆర్సీపీ. అయితే అధికారిక పార్టీ లెక్కలు పక్కన పెడితే టీడీపీ మాత్రం 22 మున్సిపాలిటీలతో పాటు 4 కార్పొరేషన్లో గెలుస్తామని చెప్పి లెక్కలు వేసుకుంటుందంట. టీడీపీ ఆశలు పెట్టుకున్న స్థానాలు ఏంటని చూస్తే ఇచ్చాపురం, తాడిపత్రి, హిందూపురం, చిలకలూరుపేట, పిఠాపురం, అలాగే పెద్దాపురం, మండపేట, ఉయ్యూరు, అద్దంకి, నరసాపురం, నర్సీపట్నం, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, బుబ్బిలి, తిరువూరు, ఈ మున్సిపాలిటీల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తాను అని చెప్పడం ప్రధానంగా. అలాగే వీటిలో డ్యామ్షూర్గా గెలిచేయి అంటే ఒక టైట్ ఫైట్ కొనసాగినా సరే ఖచ్చితంగా గెలుస్తాము అని చెబుతున్నది ఏంటంటే ప్రధానంగా ఉత్తరాంధ్రలో, గోదావరి జిల్లాల్లో, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మున్సిపాలిటీలుగా అక్కడ మున్సిపాలిటీలు ఎక్కువగా, ఎందుకంటే పెద్దాపురం, మండపేట, పిఠాపురం ఇవన్నీ తూర్పుగోదావరి జిల్లా, ఇంకా చిలకలూరుపేట అంటే గుంటూరు జిల్లా, అలాగే నర్సీపట్నం, నరసాపురం అక్కడ వెస్ట్ గోదావరి, ఇంకా అద్దంకి అంటే ప్రకాశం జిల్లా, నర్సీపట్నం, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం ఇవన్నీ కూడా, అంటే కృష్ణా జిల్లాలోను, ఉత్తరాంధ్రలోను, గోదావరి జిల్లాల్లోను ప్రధానంగా పాగా వేసే అవకాశం ఉంటుంది అనేది. ఎందుకంటే అమరావతి ఎఫెక్ట్ కూడా కనిపించే అవకాశం ఉంటుంది. అంటే ఒక రకంగా వీళ్ళ అంచనా వేసుకుంటున్నది కూడా ఈ మున్సిపాలిటీలన్నీ టీడీపీకి కంచుకోవట్లే ఖచ్చితంగా. గత ఎన్నికల్లో కూడా ఇక్కడ టీడీపీ నుంచి ఓట్ షేరింగ్ బాగానే వచ్చింది. ప్రధానంగా ఇప్పుడు గోదావరి జిల్లాలో జనసేన ప్లస్ బీజేపీ కూటమి ఒకవేళ ఓట్లు చీల్చితే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ ఒక ప్రశ్న. ఒకవేళ అదే కనుక జరిగితే అది ఆ చీల్చిన ఓటు ఎవరికి వెళ్తుంది, అది ఏమన్నా వైసీపీకి పాజిటివ్గా మారే అవకాశం ఉంటుందా అనేది కూడా. అంటే ఓటు బ్యాంక్ చీల్చడం వల్ల కూడా వైసీపీకి ఈ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కంచుకోట్లుగా చెప్పుకునే మున్సిపాలిటీలో ఒక దెబ్బ పడే అవకాశం ఉందా అనేది. మరి ఎవరి ఆశలు ఫలిస్తాయి, టీడీపీ తీసుకొచ్చిన ఈ కొత్త లెక్క నిజంగా 22 మున్సిపాలిటీల్లో గెలిచే అవకాశం ఉంటుందా, 4 కార్పొరేషన్లు కైవసం చేసుకుంటుందా, ఆ 4 కార్పొరేషన్లో విశాఖ, విజయవాడ, గుంటూరు ఈ 3 ఉంటాయి అని చెబుతున్నమాట. మరి అది ఎంతవరకు సాధ్యం అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.